ఈరోజు మహానాడు రాజమండ్రిలో అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే దాని గురించి మాట్లాడేందుకు మనతో పాటు గంటా శ్రీనివాసరావు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ మహానాడు ఎంత వైభవంగా జరిగిపోతుంది, రేపు ఉన్న రానున్న రోజుల్లో ఆయన ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు? ఈరోజు జరుగుతున్న మహానాడు చాలా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో సాగుతూ ఉంది. ఈ మహానాడు ఇప్పటిదాకా జరిగిన మహానాడులో ఒక ల్యాండ్మార్క్ మహానాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న విధంగా ఈ మహానాడు జరుగుతూ ఉంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా మొత్తం పెద్ద ఎత్తున ప్రజలు కానీ కార్యకర్తలు కానీ స్పందిస్తూ ఉన్నారు. ఎందుకు దానికి ప్రధాన కారణం అంటే, ఇప్పటిదాకా జరిగిన మహానాడుకి ఈ మహానాడు తేడా ఏంటంటే, గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏదైతే ఒక విధ్వంసకరమైన పరిపాలన సాగుతూ ఉందో ఆ పాలనకి చరవంగీతం పాడాలి, మళ్ళీ చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఒక ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా యువతకి, మహిళలకి, రైతాంగానికి అందరికి వచ్చింది. కాబట్టి ఈరోజు అంత పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. యాక్చువల్గా ఈరోజు రేపు 2 రోజులు మనం షెడ్యూల్ చేసుకున్న మీటింగ్లో ఈరోజు కేవలం ప్రతినిధులు, ఇన్వైటీస్ మాత్రమే దీనికి ఆహ్వానితులు. మొత్తం 15,000 మంది మేము అనుకుంటే ఇప్పటికే 50,000 మంది పైగా కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. ఇంకా తండోపతండాలుగా ప్రజలు వస్తూ ఉన్నారు. అంటే దాదాపు 100,000 మంది పైగా ఈరోజు హాజరయ్యే ప్రెస్ కనిపిస్తూ ఉన్నారు. రేపైతే కనీసం ఒక 15 లక్షల మంది హాజరవుతారని చెప్పని అనుకుంటా ఉన్నాం. ఈ 2 రోజులు కూడా అనేక తీర్మానాలు, మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణకు సంబంధించిన అనేక తీర్మానాలు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అంటూ ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా గాలికి వదిలేశాడు వాటల మీద. అలాగే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వస్తే ఏ విధంగా ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిని పెట్టబోతున్నాడు, ఇవన్నీ కూడా ఒక తీర్మానాల ద్వారా మొత్తం అందరికీ తెలిసే విధంగా చర్చ జరగబోతూ ఉంది. దాంతోపాటు ప్రధానంగా రాజకీయ తీర్మానం, ఎనీ పొలిటికల్ పార్టీ మహానాడులకి రాజకీయ తీర్మానాలు చాలా ఇంపార్టెంట్. అంటే రాబోయే రోజుల్లో పార్టీ ఎలాంటి స్టాండ్ తీసుకుపోతా ఉంది, ఎలా ముందుకెళ్ళబోతా ఉంది, ఇవన్నీ కూడా ఆ రాజకీయ తీర్మానంలో ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టకరం తీసుకొని ఈ మహానాడు చేస్తూ ఉంది. ఇది ఒక ల్యాండ్మార్క్ మహానాడు, గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది రాబోయే ఎన్నికల్లో విజయానికి ఒక నాందిని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే యువగంలో నారా లోకేష్ 3 రోజులు దీనికి పర్యటనకు రద్దు చేసుకొని ఇక్కడికి యువగ వస్తున్నారు. దీనికి అంటే నారా లోకేష్ అంటే యువతకు పెద్ద ఎత్తున పెద్దపేట వేస్తున్నారు. రానున్న రోజుల్లో యువతకి కూడా పెద్ద ఉద్యోగాలు అయితే కల్పిస్తామని ఇప్పటికే చాలా హామీలు చేశారు. దాని మీద మీరే ఉంటారు. ఇప్పుడు మహానాడు అనేది తెలుగు వారికి ఒక పండగ లాంటిది. ఒక సంక్రాంతి, దసరా, దీపావళి ఎలాగో ఈ మహానాడు కూడా అదేవిధంగా తెలుగు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అన్న ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న మహానాడు, అటువంటి మహానాడుకి ఏదైతే యువగళం పేరుతో గత 112 రోజులుగా అప్రహితంగా పాదయాత్ర చేస్తూ ప్రజల మధ్యలో ఉన్నారో అటువంటి లోకేష్ కూడా దానికి విరామం ప్రకటించి ఈ 2 రోజుల మహానాడులో పాల్గొనడం కోసం ఇక్కడికి వచ్చాడు. ఈరోజు యువత లోకేష్ బాబుని ఒక ఐకాన్గా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యల్ని రిప్రజెంట్ చేసేదానికి మాకు సరైన ప్లాట్ఫామ్ దొరికింది. యువగళం పేరుతో లోకేష్ బాబు చెప్పుకుంటే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సమస్యలు అడ్రస్ చేస్తారు అని యువత ఈరోజు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి అంత పెద్ద ఎత్తున యువత హాజరవుతూ ఉన్నారు. అందుకే ఈరోజు మహానాడులో కూడా యువతకు సంబంధించి ఏదైతే గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఫెయిల్ అయ్యారో దాని మీద ప్రత్యేకమైన తీర్మానం కూడా పెడతా ఉన్నారు. అలాగే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎలాగ ఉపాధి కల్పన చేయాలి, ఇవన్నీ కూడా ఈ తీర్మానం చర్చించబోతా ఉన్నారు. మొత్తానికి చూసినట్టయితే కనుక ఇప్పుడు రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాలకు నిరుద్యోగికి పెద్దపేట వేసి, అంటే రేపు జరగబోయే మహానాడుకు ఆ పెద్ద ఎత్తున కూడా 25 వరకు కూడా తీర్మానాలు చేసే పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్తే గంటా శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీనివాస్, మహా న్యూస్, మహానాడు నుంచి.